రోమపత్రిక మొదటి అధ్యాయం 13. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితను గాని ఇది వరకు ఆటంకపరచబడితే ఇది మీరు తెలుసుకొని కోరుచున్నాను. హెల్లేనీయులు అంటే గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులను గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. 13వ వచనంలో, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ ఎదుకు రాను ఉద్దేశించితని. ఇతరులైన అన్యజనులలో ఫలం ఏం పొందాడైనా, ఏంటి ఆ ఫలం, ఈ ఫలాలు ఏంటివి, వీళ్ళేమి వాళ్ళ రోమీలు కూడా ఇతరులైన అన్యజనుల్లో రోమీలు కూడా అన్యజనులే, రోమీలు కూడా అన్యజనులు, అన్యజనులైన రోమీలు గురించి మాట్లాడుతున్నాడు. అన్యజనులైన అన్యజను నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు అంటే కొరింథియన్స్ అన్యజనులు, ఫిలిప్పైన్స్ ఫిలిప్పీలు అన్యజనులు, అలాగే కొలసియన్స్ అలా అన్యజనులు, రోమన్స్ ఈ పత్రిక రాస్తున్నాడు కదా వాళ్ళు కూడా అన్యజనులు. అన్యజనులు పత్రికలు ఇంచుమించు అన్నీ అన్యజనులైన వారికే వ్రాయబడ్డాయి. థెస్సలోనికేయన్స్ కానీ అన్యజనులు, అన్యజనులైన వారి నుంచి ఫలములు మిగులు అపేక్షించుచున్నాను. అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ ఎదుకు రాను ఉద్దేశించితని. కానీ ఇది వరకు ఆటంకపరచబడుతుంది కనుక ఫలం ఏదైనా పొందవలనని అంటున్నాడు. ఒకసారి దాని గురించి మనం ముందుకెళదాం. యోహాను సువార్త 4:36, యోహాను సువార్త 4:36. విత్తువాడును కోయేవాడును కూడా సంతోషించినట్లు విత్తేవాడు కోయేవాడును కోసేవాడు, విత్తేవాడు కోసేవాడు అంటే విత్తేవాడు ఒకరైనా కోసేవాడు మరొకరైనా ఫలం మాత్రం ఇద్దరు అనుభవించాలి అనేది ఇక్కడ కూడా పౌలు గారి యొక్క దేవుని యేసుక్రీస్తు యొక్క వాదన. ఇది యోహాను సువార్త కదా. విత్తువాడు అనుభవిస్తాడు, కోసేవాడు అనుభవిస్తాడు, ఇద్దరికి రావాలి. ఏ ఒక్కరికో ఇది ఉండకూడదని విత్తువాడును కోయవాడును కూడా సంతోషించాలి. కోయవాడును కూడా సంతోషించాలి. కోయవాడు జీతము పుచ్చుకొని కోయవాడు జీతం పుచ్చుకుంటాడు. నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొని జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. ఎవరు? విత్తువాడా కోయవాడా? చూడు మళ్ళా చూడుది. కోయవాడు జీతము పుచ్చుకొని కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొని కోసేవాని కూడా రావాలి. మామూలు పొలంలో ఉన్న విత్తనం విత్తడం కొయ్యటం సంగతి ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. ఆత్మ సంబంధమైన అనగంటే వాక్యం చెప్పే ఆయన విత్తేవాడు, వాళ్ళు ఫలిస్తే అది నేను కొయ్యాలి. విత్తేవాడనైనా కోసేవాడనైనా నేను విత్తేవాడని అనుకోండి, మళ్ళీ కోయడానికి నేనే వచ్చాను అనుకోండి, నేనే తీసుకుంటాను. నేనే విత్తాను అనుకోండి, నేనే కోసుకుంటాను, నా పంట నేనే కోసుకుంటాను. దేవుని వాక్యం విత్తాను. ఇక్కడ రాయబడిన వాక్యం కోసేవారు జీతం పుచ్చుకుంటారు, నిత్య జీవార్థమైన ఫలము సంపాదించుకుంటున్నారు. నిత్య జీవార్థం అంటే నిత్య జీవార్థమైన ఫలం ఏంటంటే పరలోకమేనండి. పూర్తిగా చదువు. విత్తువాడును కోయవాడును నేను విత్తాను, నేనే కోసి ఇప్పుడు చూశాను పిల్లల్ని. కోత పంట నా చేతికి వచ్చింది కదా. పిల్లలిద్దరూ ఇక్కడ నిలబడగానే పంట నా చేతికి, ఈ పంట నాది అని నేను చెప్పుకోవటానికే. ఎక్కడో తమిళనాడు అంటే విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతము పుచ్చుకొని కోసేవాళ్ళు మాత్రం జీతం పుచ్చుకుంటారు. నిత్య జీవార్థమైన ఫలము, నిత్య జీవార్థమైన ఫలము అంటే నాకు మంచి ఛాన్స్ వచ్చిందనమాట ఈ పిల్లల వలన. నిత్య జీవార్థమైన ఫలమును నేను పొందుతున్నాను, దేవుడు నాకు పరలోకం ఇస్తాడు. ఆత్మలను రక్షించడం కదా, మరో భాషలో ఇది మాట్లాడుకుంటే ఆత్మలను రక్షించడం. ఇలాగా ఎంతోమంది తమిళనాడులో మరి ఆ మీటింగ్కి వచ్చినప్పుడు మీరు చూశారు, ఎన్నో వేల మంది వచ్చారు మీటింగ్కి. ఎంతోమంది ఆ రాష్ట్రంలో పిల్లలు చెప్పిన ఈ సత్యాన్ని వాళ్ళు నమ్మారు. నేను ఒకసారే వెళ్ళి చెప్పాను,
కానీ ప్రతిరోజు చెప్పేది వాళ్ళే అక్కడ ఆ రాష్ట్ర వాళ్ళది కనుక మరి మెడ్రాస్లో వాళ్ళు ఉంటారు కనుక చెన్నైలో వాళ్ళు చెప్తారు పౌలు గారు రోమీలకు అదే రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు ఇక్కడ 13వ వచనంలో నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని రోమాలో ఉన్న వాళ్ళకి మీరు కూడా మరి నేను మళ్ళా మిమ్మల్ని విత్తి నేను ఇప్పుడు విత్తుతున్నాను మళ్ళీ నేను పంట కోయాలి మీలో నుంచి మంచి పంట నాకు రావాలి మంచి రెస్పాన్సిబిలిటీ రావాలి మనం ఎవరికైనా వాక్యం చెప్పాం అనుకోండి దేవునిలోకి వచ్చారు అనుకోండి ఏదో 4 రోజులు ఉండి లేదో సంవత్సరం ఉండే తర్వాత పరారైపోయారు అనుకోండి అంటే నేను ఆత్మ ఆ ఆత్మ నాకు దక్కకుండా పోయింది ఆ ఫలాన్ని నేను విత్తడానికి సరిపోయింది కానీ కొయ్యటానికి నాకు పనికి రాకుండా పోయారు వాళ్ళు అంటే దేవుని పనికి పనికి రాకుండా పోయిన వాళ్ళు నేను విత్తినా కోయడానికి పనికి రాకుండా పోయే వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు కోద్దాం అనుకుంటాడు లేరు విడిచి వెళ్ళిపోయారు మరి విడిచి వెళ్ళిపోయారంటే నేను ఏం పోగొట్టుకున్నాను పరలోక సంబంధమైన దానిని పోగొట్టుకున్నాను పరలోకాన్ని పోగొట్టుకున్నాను నేను అనుభవించలేకపోయాను విత్తాను కానీ కొయ్యలేకపోయాను వాక్యం చెప్పాను కానీ ఆత్మలను దక్కించుకోలేకపోయాను అందుకే పౌలు అంటాడు కర్ర చెక్కలతో కట్టిన ఇల్లు కానివ్వండి గృహం కానివ్వండి లోహాలతో కట్టిన ఇల్లు కానివ్వండి లోహాలతో కట్టిన ఇల్లు కానివ్వండి బంగారంతో కట్టిన ఇల్లు కానీ అగ్ని పరీక్షకు నిలబడాలట పౌలు రాస్తాడు పత్రికలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 12, 13, 14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 12, 13, 14 అక్కడే ఉందో చూడండి ఎవడైనను ఈ పునాది మీద ఎవడైనను ఇక్కడేమో కట్టడం గురించి అక్కడేమో పంట గురించి అక్కడ పంట గురించి చెప్పాడు ఇక్కడ కట్టడాల గురించి చెప్తున్నాడు ఎవడైనను ఈ పునాది మీద పునాది ఎవరు క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పునాది రాళ్ళు ఎవరంటే పునాది ఎవరంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అక్కడ పునాది ఎవరన్నా ఉందో చూడండి ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఏ ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అంటే పునాదులు ఎవరున్నారంటే క్రీస్తున్నాడు అపోస్తలు ప్రవక్తలు ఉన్నారు ఈ పునాదిలో దీని మీద మనం కట్టాలి ఇప్పుడు ఇల్లు దీని మీద మనం ఇల్లు కట్టాలి ఎలాంటి ఇల్లు కడతావు పడిపోయే పాక కడతావా లేదంటే కొంచెం బలంగా ఉండడానికి రేకులు షెడ్ వేస్తావా లేదు కాలమ్స్తో బిల్డింగ్ కడతావా ఇది నీ మీద ఆధారపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే నేను కట్టాను ప్రవక్తలు అపోస్తలు క్రీస్తు వేసిన పునాది మీద నేను కట్టాను పిల్లల్ని ఈ కట్టిన వాళ్ళలో వీళ్ళున్నారు అన్నదమ్ములిద్దరూ ఉన్నారు కట్టిన వాళ్ళలో అన్నదమ్ములిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరూ ఉండిపోయినట్టుగా కాకుండా దేవుని కోసం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తున్నారు దేవుని కోసం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు మరి ఇప్పుడు చూపించారు మీకు ఇందులో మీకు క్లిప్లో మీకు చూపించారు చిల్డ్రన్స్ సెమినార్ వాళ్ళు ఏం పెడుతున్నారు ప్రసన్నబాబును పిలిపించి బుక్ ఓపెన్ చేయించి ఘనంగా చేస్తున్నారు తర్వాత ఇదిగో బైబుల్ లేఖనాల పరిశోధన సదస్సు 23, 24, 25, 26, 27 ఇడుపులపాడు ఏబిఎం చర్చ్ గ్రౌండ్ ఇంకొళ్ళు ఇదేంటిది చిల్డ్రన్స్ సెమినార్ పిల్లలు అక్కడ అంటే వాళ్ళు పిల్లలందరూ కూడా రకరకాలుగా డెవలప్ అయిపోతున్నారు చర్చ్ బిల్డింగ్లు కడుతున్నారు కాలేజీ బిల్డింగ్లు కడుతున్నారు జనాన్ని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు అనేక మందికి బాప్తీసాలు ఇస్తున్నారు అనేక మందిని దేవునిలో పెంచుతున్నారు ఖచ్చితంగా నిలబడేటట్టుగా పెంచుతున్నారు తీసేనాయన ఏదో పని క్రైస్తవుడైన వాడండి ఎప్పుడు కూడా నిద్రపోడు ఏ పని లేకుండా ఉండడు ఏదో ఆలోచించాలి ఏదో పని చేయాలి పాపం ఈ స్త్రీలు ఈ మధ్యన ఇంటింటా సహవాసాన్ని పెట్టుకొని చాలా టైర్డ్ అయిపోతున్నారు నిన్న అరకు వెళ్ళారు వాళ్ళు ఉదయం వెళ్ళిపోయి ఉదయం 5 రాత్రంతా నిద్రపోకుండా ఉదయాన్ని 6 o'clock తయారైపోయి అరకు వెళ్ళిపోయి ఎందుకంటే అరకులో 2 గంటలకు వర్షం వచ్చేస్తుంది అరకులో
సమ్మర్ అయినా 2 గంటలకు వర్షం వచ్చేస్తుందని భయంతో ఎర్లీగా బయలుదేరారు. రాత్రికి వచ్చేసరికి టైర్డ్ అయిపోయారు. రాత్రి 8:00 9:00 టైర్డ్ అయిపోయారు. ఎందుకంటే 4 గంటల ప్రయాణం, అది ఘాటి కొండల మీద ప్రయాణం. అది అరకు కొండలు కదండి అవన్నీ. సీలోరు, అప్పర్ సీలోరు, లోయర్ సీలోరు, ఆలి దుడుమ, అరకు, పాడేరు ఇవన్నీ కూడా మట్టి కొండల ప్రాంతం. అన్ని కొండల ప్రాంతాలు అవి. వాటి మీద బస్సు వెళ్ళడం కూడా ఒక ఆనందకరమైనటువంటి ఉత్సాహంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కొండల ఎత్తు మీద వెళ్తుంటుంది. వీళ్ళే అలసిపోయారు పాపం, అలసిపోయి వచ్చారు ఆనందం. వాళ్ళు ఎలాగుంటారంటే మళ్ళా ఉంటారా, మళ్ళా ఉంటుండి మళ్ళీ నబ్బర్లోడు పెడతారు. ఏమంటే మేము పలానా దగ్గర రేపు వెళ్తా ఉండే, పలానా అప్పుడు వెళ్తా ఉండే, మేము అనుమతి ఇవ్వండి అంటారు. ఆడపిల్లలు కదా వీళ్ళు, ఏమైపోతారో అని ఎక్కువ ఆలోచిస్తుంటాను వాళ్ళ గురించి. ఎందుకంటే నిన్న మార్నింగ్ వెళ్ళిపోయారు, నిన్న నైట్కి తిరిగి వచ్చేసారు. అక్కడ చూడటానికి కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు అక్కడ. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ కొరింథ పత్రిక, మొదటి కొరింథ పత్రిక 3వ అధ్యాయం 12:13-14 వచనాల్లో ఏముంది? ఎవడైనను క్రీస్తు యేసే మూలరాయ అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద బంగారము, బంగారంతో కడతారా, వెండి, వెండితో కడతారా, వెలగల రాళ్ళు, వెలగల రాళ్ళుతో కడతారా, కర్ర, కర్రతో కడతారా, గడ్డి, గడ్డితో కడతారా, కొయ్యకాలు మొదలైన వాటితో కమరేకులు లాంటి వాళ్ళతో కడతారా, వాని వాని పని కనబడను, వాని వాని పని కనబడుతుంది. అంటే బంగారంతో కడుతుంది, బంగారంతో కూడిన ఇల్లు, వెండితో కడితే వెండితో కట్టిన ఇల్లు, వెలగల రాళ్ళు అంటే గ్రానైట్స్, మార్బుల్ స్టోన్స్తో కట్టిన ఇల్లు, వెలగల రాళ్ళు. ఏమండి, కర్రలతో కడతారా, షెడ్ అనేయచ్చు, కర్రలతో కట్టి రేక్ వేసుకోవచ్చు. లేదంటే కొయ్యకాలు కాలిపోద్ది కర్రలతోని, లేదంటే కమ్మరేకులు ఏదో మీదని కొబ్బరి కమ్మో లేదంటే తాటి కమ్మో వేసి. ఇవి పునాది మాత్రం బలమైంది, క్రీస్తు యేసే మూలరాయి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. దీని మీద దైవ సేవకులైన వాళ్ళు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలాంటి కన్స్ట్రక్షను? బంగారం కన్స్ట్రక్షనా, వెండి కన్స్ట్రక్షనా, వెలగల రాళ్ళు, వెలగల రాళ్ళతో కన్స్ట్రక్షనా, కర్ర, కర్రతో కన్స్ట్రక్షనా, గడ్డి, గడ్డితో కన్స్ట్రక్షనా, కొయ్యకాలు, కొయ్యకాలతో కన్స్ట్రక్షనా. ఇవన్నీ ఇందులో పని గొప్పదని ఏది తేల్చాలి? ఎవరు కట్టిన పని గొప్పదని ఎవరు తేల్చాలి? అగ్ని తేల్చాలి. ఆ దినము దానిని తేటపరుచును. నీ పని పర్ఫెక్ట్గా ఉందో లేదో దానికి నిప్పెట్టి చూడాలి. ఆ దినము దానిని దానిని తేటపరచును. ఏం జరుగుతుందట ఆ రోజు? అది అగ్ని చేత బయలుపరచబడును, అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో, వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్ష, దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల ఆ పునాది మీద ఇన్ని నిప్పు పెట్టినా ఆ వర్క్గా నిలబడిపోతే, ఇల్లు గాని కనబడితే వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడినది, ఒకని పని కాలిపోయింది అనుకోండి, కర్రలతో కట్టినా, కొయ్య కాలుతో కట్టినా, గడ్డితో కట్టినా పని కాలిపోయింది అనుకోండి, వానికి నష్టము కలుగును, వానికి నష్టము కలుగును. కనుక మరి బంగారంతో కట్టిన పని ఏంటి? ఇదిగో పిల్లలు, ఈ పిల్లలు చూస్తుంటే మీరు ప్రతిరోజు సాటర్డే సండే అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటారు. మీరు పిల్లలు ఎక్కడెక్కడ ఎయిట్ చేస్తున్నారు, అవన్నీ అవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ సభలు, వాళ్ళ జనాలు ఏమండి, మరి అక్కడ జరుగుతున్న ప్రసంగాలు అవన్నీ వింటుంటే మనకు ఎలాగనిపిస్తుంది? మంచి పని జరుగుతుంది అక్కడ. అక్కడ జరిగిన పని నిలబడాలి, అది అది కాలిపోకూడదు. ఏదో మీటింగ్కి వెళ్ళో, మీటింగ్ అయిపోయింది వచ్చేసింది అని కాదు. ఏదో గుడికి వెళ్ళాం వినేసాం వచ్చేసామని కాదు. గుడికి వెళ్ళాం వచ్చాం, ఎంతవరకు నువ్వు నిలబడ్డావు? పునాది మీద నువ్వు కాలిపోయావా? నిప్పుల్లోనైనా నువ్వు తలతల మెరుచుకుంటూ ఉండిపోయావా? ఎన్నో కష్టాలు వచ్చాయండి బాబురోకి, అందరికీ, పిల్లలకి. ఇవి ఇన్ని పనులు చేసి నిలబడ్డారు ఇక్కడ. చాలా కష్టాలు అనుభవించారు వాళ్ళు, చాలా శ్రమలు అనుభవించారు తమిళనాడులో. కానీ పిల్లలు నిలబడ్డారు. వాళ్ళతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది తమిళులు, తమిళ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు, నిలబడలేకపోయారు. కాల్చివేయబడింది పని, కాలిపోయింది, నిలబడలేదు. అరకెళ్ళారు అనుకోండి, అక్కడ పని నిలబడాలి. ఏదో అరకెళ్ళాం, చూసేసాం, మీటింగ్లో మాట్లాడేసాం, వచ్చేసాం అనేది కాదు. అక్కడ మీరు బోధించిన బోధనా విధానాన్ని బట్టి
అక్కడ బోధించిన బోధన విధానాన్ని బట్టి పని నిలబడుతుందా కాలిపోతుందా మరొక అబ్బాయిని పరిచయం చేస్తాను విజయరాజరా జయరాజు జయరాజనల్ ఈ బాబుని చూడండి ఈయన బ్యాంక్ మేనేజర్ ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఇడుపులపాయి ఇప్పుడు ఇడుపులపాయి అన్నం చూసారా అది అక్కడే వారి పక్కనే వారి ఇల్లు వారి ఊరు అక్కడ విన్నాడు ఎప్పుడో నేను ఇడుపులపాయి వెళ్ళాను ప్రసంగం చేయటానికి మీటింగ్స్లో మాట్లాడటానికి అక్కడ విన్నాడు అప్పటి నుంచి ఎక్కడ ప్రసంగాలు వచ్చినా ఎక్కడ క్యాసెట్లు వచ్చినా కొని 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 విని 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 బాప్తిస్మ పొంది దేవుని కోసం ఎన్ని కష్టాలు కుటుంబ పరంగా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ఉన్నాడు ఇంతకీ ఈయన ఏం చేయబోతున్నాడు అని మీరు వింటారా ఏం చేయబోతున్నాడు అంటే విజయవాడ రాజధానిలో ఎక్కడైనా ఒక 70-80 లక్షలకి స్థలం తీసుకొని ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద బైబిల్ ఓపెన్ సిటీకి ఒక హాల్ కట్టించాలని నిర్ణయించుకున్నాడు అంటే నా పని కాలిపోయిందా నిలబడిందా నిలబడదు థ్యాంక్ యూ మై సన్ కనుక దేవుని పిల్లలారా పని నిలబడాలి అలాగే మన రాజేంద్ర ఇంచుమించు 1 కోటి రూపాయలతో కళాశాల కట్టాడు పని నిలబడింది ఇలా ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ ఆత్మలు బలంగా పనిచేస్తున్నాయో ఆత్మలు ఎందుకంటే కట్టడాలలో ఎందుకు మనం లేకుండా కట్టడాలు ఎందుకు మన కోసమే కదా ఈ కట్టడాలని ఈ 5 అంతస్తులు మన కోసమే మనం లేకుండా 5 అంతస్తులు ఎవరు ఉండడానికి పక్షులు ఉండడానికే జంతువులు పెరగడానిక మనం ఉండడానికి కనుక ఆ పని నిలబడింది బంగారం వెండి అది బంగారం అంత గొప్పదా లేదా 2వ స్థానంలో ఉన్న వెండి అంత గొప్పదా లేదా 3వ స్థానంలో ఉన్న వెలగర రాళ్ళంత గొప్పదా చదువు నాయన మళ్ళీ అదే భాగం చదువు ఎవడైనను ఈ పునాది మీద బంగారము బంగారం వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది ఆ దినము దానిని నువ్వు గడ్డితో కడితే నీ పని కాలిపోద్ది నువ్వు కర్రతో కడితే నీ పని కాలిపోద్ది నువ్వు విలువైన బంగారం రాళ్ళు వెండితో కడతావా పని నిలబడుతుంది కనుక వచ్చిన ఆత్మలు నీవు వాక్యం చెప్పగా విన్న ఆత్మలు దేవుని కొరకు పర్మనెంట్గా నిలబడ్డాయా కదిలిపోతారా సజ్జల మనస్కుల అదండి నీ పని కనబడాలి పౌలు గారు అదే అంటున్నారు ఏమని రోమీలకు రాసిన పత్రికలో 13వ వచనంలో నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు చాలామంది దగ్గర నేను ఫలం పొందాను మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని మీరు కూడా నాకు ఫలించేవారుగా దేవునిలో గొప్పవారుగా తిమోతి పత్రికలో మాట అంటాడు ఏమని బోధించేవాడితో విన్నవాడు కూడా బోధించు అని గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం వాక్యోపదేశము పొందువాళ్ళు అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు వాక్యోపదేశం పొందే మీరు ఉపదేశించువానికి అంటే విత్తువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అంటే దేవునిలో రావటానికి అంతేగాని మంచి భోజనం పెట్టడానికి కాదు మంచి భోజనం మంచి బట్టలు పెట్టడానికి కాదు దేవునిలో ఉండడానికి దేవుని పనిలో ఉండడానికి దేవుని పని చేయటంలో అంటే మీకు వాక్యం చెప్పిన ఆయన ఎంత గొప్పగా దేవుని పనిలో ఉన్నాడో అతని వాక్యం విన్న మీరు కూడా అంత గొప్పగా దేవునిలో ఉండాలి మళ్ళా చదువునా వాక్యోపదేశం పొందేవాళ్ళు వినేవాళ్ళు ఉపదేశించేవానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను కింద పుట్నోట్లో ఏమో రాశాడు చూడు దాని అర్థం వాక్యోపదేశం వినేవాళ్ళు పొందేవాళ్ళు సమస్త సద్విషయములలో మంచి విషయాలు సమస్త మంచి విషయాలలో బోధించువానితో పాలివారై ఉండాలి నీకు ఎవరైతే వాక్యం చెప్పారో అతనితో పాలువారై ఉండాలి పౌలు వాక్యం చెప్పి తిమోతిని తీసుకొచ్చాడు తిమోతి ఎంతో చక్కగా యజమానిని ఫాలో అయి ఉన్నాడు నాయకుడిని
మంచి సేవకుడు, తిత్తీతు మంచి సేవకుడు, హఫప్రదుతు మంచి సేవకుడు. అంటే ఫలము రావాలి నాకు, నాకు ఫలము రావాలి. విశాఖపట్నంలో మీటింగ్లు పెడుతున్నారండి, ఏదో మనం ఏదో పండగ చేసుకోవట్లేదు. అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ బోధన, దేవుని వాక్యం బోధన విధానం ఏ టైటిల్ పెట్టుకున్నారు? భూమి మీద తుది శ్వాస, పాతాళంలో నరఘోష. ఈ పాతాళం అనేది కూడా జనానికి అర్థమైపోద్ది. చచ్చాకు వచ్చేది పాతాళం అని అందరికీ తెలుసు, అందులో అనుమానం ఏమీ లేదు. భూమి మీద తుది శ్వాస అంటే చావు అని తెలిసిపోయింది. అంటే చచ్చిపోయిన తరువాత, చివరి శ్వాస తర్వాత ఘోషమంది, ఘోష. మరి ఆత్మహత్య చేసుకునేవాడు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? ఘోష ఉన్నదండి జాహుడే. ఆత్మశాంతి అట, ఆత్మ శాంతించాలని ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రియురాలు దక్కలేదని ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రియుడు దక్కలేదని ఆత్మహత్య, పాతాళంలో ఇక్కడికి ప్రియుల్ని ప్రియురాల్ని అంది సప్లై చేస్తాడా? ఖురాన్లో వాళ్ళు చెప్పుకునేటట్టు, ఖురాన్లో ఖురాన్లో జిహాదులో నువ్వు కానీ వేరే దేవుని నువ్వు జనాలు చంపి నువ్వు అందులో వాళ్ళతో పాటు చచ్చిపోతే నీకెంతమంది కన్నీళ్ళు ఎదురు చూస్తారట స్వర్గంలోనూ? పదిహేడు మంది కన్నీళ్ళు అని విన్నాను నేను. ఏడు చచ్చిపోయాక ఏడు, ఇక్కడ ఒక కన్యతోనే నీ బతుకు బాగలేదు, అక్కడ స్వర్గంలో 17 కన్యకలతో నీ మొహం ఏం బాగుంటుంది అక్కడ? అంటే ఇలా ఉంటాయి, ఇలాంటి అపనమ్మకాలలో ఈరోజు సమాజం ఉంది. ఈ సమాజానికి ఇది ఇదొక చక్కటి టైటిల్. ఇది దీన్ని మరి వీళ్ళు ప్రసంగికులు ఏం చేయాలి? కరెక్ట్గా ప్రేక్షకుల హృదయాల్లోనికి డైరెక్ట్గా దూసుకు వెళ్ళిపోయేటట్టు చెప్పగలగాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పాడతాను, నేను వాక్యం చెప్తాను, మా పిల్లడి చేత పాడించండి, మా పిల్లడి చేత వాక్యం దయచేసి ఇలాంటి ప్రోగ్రాలన్నీ మీకు ఒక నమస్కారం. ఎందుకంటే విశాఖపట్నం ఇది పల్లెటూరు కాదు, రాత్రి 11:30 వరకు మీటింగ్ చెప్పడానికి. ఇది చాలా పెద్ద సిటీ కనుక ఈ సిటీలో మెగా సిటీ ఇది. ఈ సిటీలో 9:30 క్లోజ్ అంటే 9:30 క్లోజ్ కనుక ఏంటి, నాకు ఒక స్పెషల్ గీతం ఇవ్వండి అని అక్కడికి వెళ్ళి నువ్వు గర్ధవ స్వరంతో పాడిన అవసరం లేదు. నీ పాటకు ఒక దండం, నీకు ఒక దండం. వాక్యాన్ని చెప్పనివ్వండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ప్రేక్షకు అందులో ముఖ్యంగా ఇలా చెప్తున్నాను, ఎవరో నాయకుల్ని మీటింగ్లు పెట్టే నాయకులతో చెప్తున్నాను. మీరు మాత్రం చిన్నపిల్లల చేత మాట్లాడించడాలు కానీ, ఇతరులకు ప్రత్యేక గీతాలు ఇవ్వటం కానీ ఎవరికి మీరు అసలు ఇవ్వకూడదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రజల గుండెల్లోనికి దూచుకుపోవాలి. చెప్పేటప్పుడు మాకు లెక్క తెలియదండి. ఈ బాబు ఇప్పుడు వచ్చిన బాబు ఎంతకాలం తర్వాత వచ్చావు, ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇంచుమించు ఒక 30 ఏళ్ల తర్వాత నేను అప్పటి వాడినండి అని చెప్తున్నాడు. చూడండి, అప్పుడు పడింది అతనికి ఈ వాక్యం, ఈ బీజం, ఈ వాక్యం అతనికి అప్పుడు పడి విత్తబడి ఫలించి అభివృద్ధి పొందాడు. అలాగే ఇప్పుడు విత్తబడుతుంది వాక్యం. ఎంతమంది మారతారో, ఎంతమంది గుండెల్లో పోతుందో, ఎంతమంది 5 ఏళ్లకు మారతారో, 10 ఏళ్లకు మారతారో, లేదంటే 30 ఏళ్లకు మారతారో, చివరికి మారతారో, ఏదో ఒకరోజు మార్పు అంటే వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము నిష్ప్రయోజనముగా తిరిగి రాక. యెషయా 10వ అధ్యాయం, దేవుని వాక్యము నిష్ప్రయోజనముగా తిరిగి రాక అది ఫలము తీసుకొని వచ్చును. యెషయా 55వ అధ్యాయం 11వ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. ఏది నిష్ఫలం? మీద ఒక మాట చెప్పాడు, వర్షం పడుతుంది. 10వ వచనం, వర్షం పడుతుంది. 10వ వచనం, వర్షమును హిమము ఆకాశము నుండి పడే వర్షం గాని మంచు గాని ఆకాశము నుండి వచ్చి ఆకాశం నుండి కిందకు వస్తాయి భూమి మీదకి. అక్కడికి ఎలాగు అవి మళ్ళా మేము ఆకాశానికి వెళ్ళిపోతాం అనవు, భూమి మీదే ఉండిపోతాయి, భూమిని తడుపుతాయి. విత్తువానికి విత్తనమును అలా తడిపేసి విత్తేవానికి రైతుకు విత్తనాన్ని, భుజించువానికి కడుపు నిండా భోజనము పెట్టడానికి అది చిగిర్చి వర్ధిల్లు చిగిరింప చేయను. అలాగే నా నోట నుండి వచ్చి వచ్చిన రేపు మహాసభల్లో మాట్లాడుతున్నా, లేదు మీరెక్కడ మహాసభల్లో మాట్లాడుతున్నా, మీ నోట నుండి వచ్చే మాటలు నిష్ఫలముగా తిరిగి రావయ్యి. ఆ మాటలు నిష్ఫలముగా నా యొద్దకు, ఎందుకంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని నెలలుగా కష్టపడుతున్న యవనస్తులు మన పిల్లలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, కష్టపడి తిరుగుతున్నారు. ప్రతిరోజు నేను వాళ్ళు చూస్తున్నాను,
మరి వాళ్ళంత కష్టపడి తిరుగుతున్నది కదా, నిష్ప్రయోజనం అయిపోద్దా? ఫలము తీసుకొని వస్తుంది, అది వెంటనే మీకు కనబడకపోవచ్చు. విత్తనం విత్తిన వెంటనే మొలకొచ్చేయదు, కొంతకాలం కనిపెట్టాలి మొలకలు రావాలంటే. అలాగే వాక్యం విత్తిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి మేము వచ్చేస్తామండి మీ దగ్గరికని అనరు. స్లోగా వాళ్ళు దేవునిలో ఉంటారు, దేవునిలో వస్తారు. మన దగ్గర కాకపోయినా మరొకరి దగ్గరకైనా దేవునిలో ఉండడానికి వెళ్తారు. కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పనివ్వండి, వాళ్ళకి టైం ఇవ్వండి. ఆ వాక్యం విత్తబడిన తర్వాత ఫలము రావాలి, విత్తువానికి కోయువానికి ఫలము రావాలి. ఆ ఫలం విత్తేవాళ్ళు మీరందరూ, విత్తేవాళ్ళిద్దరికీ మీరు ఉన్నారు, మీరంతా వెనకాతల ఆ ప్రసంగికలు నాకు నిలబెట్టడానికి సంఘం అంతా మిగిలిన పైన ఉన్నవాళ్ళు కూడా ఎంతో సహాయపడుతున్నారని విన్నాను. సంఘమే కాకుండా మీరే కాకుండా చాలామంది సహాయపడుతున్నారు, వీళ్ళందరికీ కూడా ఫలము ఉంటుంది. ఒకరు మారారంటే దాని ఫలం మీదే, మీ వర్క్ నిలబడుతుంది, మీ పని నిలబడుతుంది, పునాది మీద కట్టబడిన మీ పని నిలబడుతుంది. అదే పౌలు గారు మరి ఇక్కడ అంటున్నారు ఏమని 13వ వచనంలో, నేను ఇతరులైన అన్యజనుల వలె ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలెనని. రోమీలారా, మీలో కూడా నేను ఫలం పొందాలి. మీరు నాకు ఏ ఫలం ఇస్తారు? ఫలం అంటే నాకు బట్టలు కుట్టిస్తారా, డబ్బులు ఇస్తారని కాదండి. అపార్థం ఇలాంటి వచనాలన్నీ అపార్థం చేసుకొని మీరు దేవుని సేవకులకు డబ్బులు ఇచ్చేయండి, ఇల్లులు ఇచ్చేయండి, భూములు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. కాదు, దేవునికి మీరు ఎలా పనికొస్తారు అది, దేవుని కొరకు మీరు ఎలా ఉపయోగపడతారు చూద్దామండి. మరొక వచనాన్ని చూద్దాం, యోహాను సువార్త 15:16. యోహాను సువార్త 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. యేసుప్రభు అంటున్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు? మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అది ఆయన మీకు అనుగ్రహించేటట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును, మీ ఫలము పర్మనెంట్ గా ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని నియమించితిని. చూసారా, యేసుప్రభు చెప్తున్నాడండి. యేసుప్రభు మాటలు కూడా అలాగే ఉన్నాయి కదండి. నాకేదో ఇచ్చేయండి అంటాం లేదు, ఏమంటున్నాడు? మీరు వెళ్ళి మీరు ఫలించాలి, మీ ఫలము నిలబడాలి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా నియమించి తిని, కనుక మీరు వెళ్ళాలి, ఫలించాలి, ఫలాన్ని తేవాలి. అంటే రోమీల్ని ఎలా కన్వీనియన్స్ చేస్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. అసలు రోమా వాళ్ళు ఎలాంటోళ్ళు అంటే ఇంకా మనం 1వ అధ్యాయం కిందన ఉన్నాం. చివరికి వెళ్ళేసరికి చాలా క్రూరంగా ఉంటారు రోమీయులు, చాలా క్రూరులు వాళ్ళు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకునేవాళ్ళు, భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారు వాళ్ళ గురించి ఉంటాయి. అలాంటి రోమీయులు ఎంత క్రూరులు అంటే ఆ 1వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళ క్యారెక్టర్ రోమీయులు క్యారెక్టర్ ఎలాంటిది, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు దేవుడు రోమీయులను భ్రష్ట మనస్సుకు అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య, కలహము కపటము, వైరమును వాటితో హృదయాలు నిండిపోయి, కొండగాండ్రు అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, వింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులునైరి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏటండి ఇలా క్యారెక్టర్. వీళ్ళని అధ్యాయం ప్రారంభంలో ఏమని సంబోధించాడు చూడండి. అధ్యాయం ప్రారంభంలో 1వ అధ్యాయంలో
ఒకటి రెండు వచనాలు చూడండి. రోమాలో ఉన్న దేవుని ప్రియులకు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. బాబో పరిశుద్ధులుగా మీరు ఉండాలి అందుకే పిలుస్తున్నాను అన్నాడు. ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు విన్నారు అంటే ఇలాంటి కర్కశ జాతిని కూడా పౌలు ఎంత చక్కగా లాలించి పాలిస్తున్నాడో చూడండి. ఆత్మను రక్షించడం అంటే ఏంటనుకున్నారు? ఆత్మను రక్షించడం అంటే ఏంటనుకున్నారు? సాయించుకొని పరిశుద్ధులు ఏమంటున్నాడు వాళ్ళని? ప్రత్యేకింపబడిన వారునైన దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ, యేసు రక్తము చేత కడుగబడిన వారుగా ఉండుటకు అందరికీ ఎంత చక్కగా ప్రారంభించాడు. అలాంటి వాళ్ళని 13వ వచనం ఏమంటున్నాడు? నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలెనని. అంటే మీరు అంత వాళ్ళు కావాలి. కొలసులో ఉన్నవాళ్ళు లాంటి వాళ్ళు కావాలి. ఫిలిప్పులో ఉన్నవాళ్ళంతటి వాళ్ళు కావాలి. దశలోనికలో ఉన్నవారంతటి వారు కావాలి. మాసిదోనియాలో ఉన్నటువంటి వాళ్ళు, అకయ్యలో ఉన్నటువంటి వాళ్ళు అంత కావాలి. ఎరుషలేములో ఉన్నటువంటి వాళ్ళలా కావాలి. అనేక సంఘాలలో ఎంత చక్కగా వాళ్ళు ఉంటున్నారో దేవుని భయభక్తులలో మీరు అలా ఉండాలి సుమా అని చెప్తున్నాడు. చూసారా, ఫలం పొందడం అంటే, ఫలం పొందడం అంటే. చివరిగా మరొక మాట చూసుకుందామండి. ఫిలిప్పి పత్రిక 4:17. ఫిలిప్పి పత్రిక 4:17. నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పటలేదు. మీ నుంచి నాకు ఏయో కావాలి నా స్వార్థం కోసం అని ఆలోచించి నేను చెప్పటం లేదు. కానీ 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పటలేదు. మీ నుండి ఏదో బట్టలు కొట్టేద్దామో, డబ్బులు కొట్టేద్దామో, పళ్ళు పలహారాలు కొట్టేద్దామో అని కాదు. నేను ఈవిని మీ నుండి ఏదో కావాలని నేను ఆశించి చెప్పటం లేదు. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని. మీరు దేవుని కొరకు బాగా డెవలప్ అయితే మీ లెక్కకు విస్తార ఫలం వస్తుంది. దేవుడు మీకు ఇస్తాడు విస్తార ఫలం. దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు బోధనా విధానం ఎంత చక్కటిదో ఆయన పత్రికలన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఎవరిని కూడా ఆయన బరిదిగించి మాట్లాడలేదు. ప్రతి వాళ్ళని, వాళ్ళంత నేరస్తులైనా తలదించుకొని వాళ్ళని బుజ్జగిస్తూ అమ్మా తల్లి బాబు నాయన అనే ఈ పత్రికలు రాస్తాడు ఆయన. గాడ్ బ్లెస్ యూ అండి.